స్మరణ చేసిన చాలు మరణ భీతి తొలగు ఉదయార్చనంబుతో హృదికి మేలు ఆదిత్య హృదయంబు ఆలకిల్చిన చాలు భూరిదానం బల్త పుణ్యఫలము ముప్పూట సూర్యుని ముదముతో కొల్చిన ముక్కోటి మూర్తులరయు భక్తిభావముతోడ భానుని అర్చించ భక్తిభావము భానుని అర్చించ జన్మరాహిత్యంబు సంక్రమించు కాంతివీరుడే కాదు విక్రాంతుడతడు కాంతివీరుడే కాదు విక్రాంతుడతడు నేత్రపర్వము చేసెడి నేతయతడు సూర్యనారాయణాఖ్యుడు సూర్య సూర్యనారాయణాఖ్యుడు శుభకరుండు కనుక మొక్కెద మొక్కెద కరుణ కొరకు కనుక కరు కరుణ కొరకు తలచుకుంటే చాలు మరణ భయం తొలగిపోతుంది ఉదయార్చనతో హృదయానికి మేలు కలుగుతుంది ఆదిత్య హృదయం వింటే చాలు గొప్ప దానం చేసిన పుణ్యం సమకూరుతుంది ముప్పూటల ఆదిత్యుని సంతోషంగా పూజిస్తే ముక్కోటి దేవతలు చూస్తారు భక్తితో భానుమూర్తిని అర్చిస్తే జన్మరాహిత్యం లభిస్తుంది కాంతినిచ్చే వీరుడే కాదు ఆయన విక్రాంతుడు కన్నుల పండుగ చేసే నాయకుడు శుభకరుడు కనుక ఆయన కరుణ కోసం మొక్కుతాను స్మరణ చేసిన చాలు మరణ భీతి తొలగు ఉదయార్చనంబుతో హృదికి మేలు ఆదిత్య హృదయంబు ఆలకిల్చిన చాలు భూరిదానం వల్త పుణ్యఫలము ముప్పూట సూర్యుని ముదముతో కొల్చిన ముక్కోటి దేవత మూర్తులరయు తోడ భానుని అర్చించ భక్తిభావము తోడ భానుని అర్చింస జన్మ రాహిత్యంబు సంక్రమింసు కాంతివీరుడే కాదు విక్రాంతుడతడు వీరుడే కాదు విక్రాంతుడతడు పర్వము చేసెడి నేతయతడు సూర్యనారాయణాఖ్యుడు శుభకరుడు సూర్యనారాయణాఖ్యుడు శుభకరుండు కనుక మొక్కెద దినకరు కరుణ కొరకు కనుక మొక్కెద దినకరు కరుణ కొరకు తలచుకుంటే చాలు మరణ భయం తొలగిపోతుంది ఉదయార్చనతో హృదయానికి మేలు కలుగుతుంది ఆదిత్య హృదయం వింటే చాలు గొప్ప దానం చేసిన పుణ్యం సమకూరుతుంది ముప్పూటల ఆదిత్యుని సంతోషంగా పూజిస్తే ముక్కోటి దేవతలు చూస్తారు భక్తితో భానుమూర్తిని అర్చిస్తే జన్మరాహిత్యం లభిస్తుంది కాంతినిచ్చే వీరుడే కాదు ఆయన విక్రాంతుడు కన్నుల పండుగ చేసే నాయకుడు శుభకరుడు కనుక ఆయన కరుణ కోసం మొక్కుతాను స్మరణ చేసిన చాలు మరణ భీతి తొలగు ఉదయార్చనంబుతో హృదికి మేలు ఆదిత్య హృదయంబు ఆలకిల్చిన చాలు భూరి దానం పుణ్యఫలము ముప్పూట సూర్యుని ముదముతో కొల్చిన ముక్కోటి మూర్తులరయు భక్తిభావముతోడ భానుని అర్చించ భక్తిభావముతోడ భానుని అర్చించ జన్మ రాహిత్యంబు సంక్రమించు కాంతివీరుడే కాదు విక్రాంతుడతడు కాంతి వీరుడే కాదు విక్రాంతుడతడు పర్వము చేసెడి నేతయతడు సూర్యనారాయణాఖ్యుడు శుభకరుండు సూర్యనారాయణాఖ్యుడు శుభకరుండు కనుక మొక్కెద దినకరు కరుణ కొరకు కనుక మొక్కెద దినకరు కరుణ కొరకు తలచుకుంటే చాలు మరణ భయం తొలగిపోతుంది ఉదయార్చనతో హృదయానికి మేలు కలుగుతుంది ఆదిత్య హృదయం వింటే చాలు గొప్ప దానం చేసిన పుణ్యం సమకూరుతుంది ముప్పూటల ఆదిత్యుని సంతోషంగా పూజిస్తే ముక్కోటి దేవతలు చూస్తారు భక్తితో భానుమూర్తిని అర్చిస్తే జన్మరాహిత్యం లభిస్తుంది కాంతినిచ్చే వీరుడే కాదు ఆయన విక్రాంతుడు కన్నుల పండుగ చేసే నాయకుడు శుభకరుడు కనుక ఆయన కరుణ కోసం మొక్కుతాను